హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరసింహన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు సాటర్డే టైం రీడింగ్ జీరో చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం లెస్ గో ఆన్లైన్. ఓకే ఆన్లైన్ అయితే వెళ్ళిన ఈరోజు సాటర్డే. నిన్నైతే వరస్ట్ అంటే వరస్ట్ చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో. నిన్న చాలా దారుణం చూసారా వీడియో. మెయిన్ ఇప్పుడు ప్రైజెస్ చాలా తగ్గిన వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సిఎన్జి బండ్లకి అటు ఇటు అనుకుంటే పాపం పెట్రోల్ డీజిల్ బండ్ చేసే వాళ్ళు ఎలా చేస్తారేమో కానీ పాపం చాలా దారుణం. ఓకే నిన్న షార్ట్ వీడియో పెట్టింది. ఇప్పుడు కారు నడిపెట్టో సారీ బైక్ ఆటో వాళ్ళ గురించి కాదు, ఇటు ప్రైజెస్ కార్కి ప్రైజెస్ తక్కువ ఇస్తానని చెప్పిన ఒక బ్రదరు రాంగ్ రిసీవ్ చేసుకున్నాడు అనమాట. నువ్వు ఆటో దోరి చూడు, నువ్వు కార్ నువ్వు బైక్ దోరి చూడు తెలుస్తుంది నీకు బ్రో. మీరు సార్ 10 లక్షల రూపాయలు 12 లక్షలు 13 లక్షలు కారు పెట్టి కొని చూసి ఇట్లా ప్రైజ్ తీసుకొని చూడండి బ్రో, కంట్రో నీళ్ళుగా రక్తం వస్తుంది. సో ఓకే నెక్స్ట్ బుకింగ్ వచ్చే అయితే వీడియో కంటిన్యూ చేస్తా. ఒక 20 కిలోమీటర్స్ వరకు ఖాళీ వెళ్ళిపోయినా ఫస్ట్ బుకింగ్ కోసం. బుకింగ్ ఇవ్వలేదు. తర్వాత 33 కిలోమీటర్స్కి 445 రూపీస్ ఇచ్చింది. 51 మినిట్స్ టైం పట్టింది. అక్కడేమో 599 600 అంటే ఇప్పుడు దీని కమిషన్ తీసుకున్నాడు 153 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు. సో నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్కి రావడానికి గల కారణం ఏమిటంటే మన డ్రైవర్స్ చాలామంది నాకు మెసేజ్ చేశారు, మన డ్రైవర్స్తో మీటింగ్ ఉంది సో అయితే రాండి అనేసి నాకు మెసేజ్ చేశారు. అందుకే దాని గురించి అయితే వచ్చిన ఆల్రెడీ కొంతమంది వెయిట్ చేస్తున్నాము, కొంతమంది వస్తున్నారంట. ప్రైజెస్ గురించి ఎట్లా చేస్తే బాగుంటుంది డిసైడ్ చేద్దాం అనేసి దాని గురించి కలుద్దాం అనేసి అని అంటే సరే ఓకే నేను కూడా సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి వచ్చినాను. లేకపోతే ఎయిర్పోర్ట్ బుకింగ్ తీసుకుంటున్న అయితే కాదు. సో ఇప్పుడైతే సీరియల్ 362 వచ్చింది. సీరియల్ ఎంత ఉండే నో ప్రాబ్లం. ఇప్పుడైతే ఫ్రీ పార్కింగ్లోకి అయితే వెళ్తున్నా, ఫ్రీ పార్కింగ్లో ఉన్నా అని చెప్పేసి అన్నారు. ఓకే ఫ్రీ పార్కింగ్ అక్కడికి వెళ్ళేసి మీటప్ అదా డ్రైవర్స్ మన డ్రైవర్స్ మీటప్. పార్కింగ్లోకి వచ్చే ఫ్రీ పార్కింగ్ చూడండి అయ్యో, ఇంకా అవతల పక్క కూడా ఉన్నాయి, ఇన్నికాడ వెహికల్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ బుకింగ్ కోసం వెయిటింగ్. మన అన్న ఎట్లానా పెట్రోల్ వెహికల్ కొత్త వెహికల్ ఉన్నాడు పాపం 3 మంత్స్ అయింది ఎట్లుంది చెప్పు. ఏముందా నా పెట్రోల్ వెహికల్ తీసుకున్నా కానీ ఏం ₹100 సంపాదించేది లేదు, లక్షలు పెట్టి మనీ తీసుకున్నాం కానీ ఈ ఓలా ఊబర్ గురించి చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు కొత్తగా వెహికల్ తీసుకోవాలి ఏం తీసుకున్నామన్నా కొంచెం ఆలోచించి తీసుకోండి. తీసుకుంటే అసలు తీసుకోండి కానీ బ్రతకడానికి ముందు ఫ్యూచర్ ఆలోచించి తీసుకోండి. డీజిల్ వెహికల్ అన్న నమస్తే అన్న అందరికి. నా డీజిల్ వెహికల్ నేను ఒక్కటే అన్న సైజ్ చెప్పేది ఏంటంటే బండ్లు తీసుకోకండి ఇప్పుడైతే ప్రజెంట్ ఎందుకంటే బాగాలేదు.
మేమే కొట్టుకొని కొట్టుకొని వస్తున్నాం అన్న. రేట్లు మాత్రం మరీ దారుణంగా, దారుణంగా అంటే మామూలు కాదు. ఒక 30 కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్ నుంచి పోతే 300 చిల్లరిస్తున్నా అన్న మన డీజిల్ వెహికల్ కు. ఏ వెహికల్ కైనా అంతే, కానీ ఇప్పుడు మాత్రం తీసుకోకండి అన్న. ఇప్పుడు మాత్రం తీసుకోవడం మాత్రం ప్రాబ్లం, చాలా దారుణంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మాకే నా వెహికల్ సిఎన్జి వెహికల్ తోనే ప్రాబ్లం అనుకుంటుంది. ఇంకా మీకు మీ పరిస్థితి తలుచుకునేది దూరం ఛాన్సెల్ అదే బాధపడేది. ఎయిర్పోర్ట్కి అయితే కొంత అంటే కొంతమంది పిలిచారు, వచ్చిన ఇంకా కొంతమంది వస్తున్నారు. చూద్దాం ఏం మాట్లాడతారు, మాట్లాడి ఏదో ఒకటి ఖచ్చితంగా ఏదో ఒకటి సొల్యూషన్ అనేది రావాలా, కంపల్సరీ రావాలన్న. అందరూ వస్తేనే అవుతుంది అన్న, లేకపోతే ఇంకా దారుణంగా పడిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా దారుణం ఇంకా చూడండి, ఇంకా రాను, ఇంకా ఘోరంగా ఉంటుంది. 9 రూపీస్ కిలోమీటర్ ఇచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోయే విషయాలు ఏముండయి. ఎందుకంటే డెఫినెట్ ఇస్తారన్న, మనం ఇట్లే ఉంటే మాత్రం కంపల్సరీ అదే రేట్ ఇస్తాడు. దయచేసి మీకు అందరికి ఒకటే చెప్తున్నా, మీరు రండి అన్న, ఇక్కడికి వస్తారు రండి, వచ్చి మనం మాట్లాడుకొని కొంచెం ప్రతి ఒక్క డ్రైవర్ అందరికీ మాట్లాడుకుంటే మరి కంపల్సరీ అయిపోతుంది అందరికీ అన్న. ఇది అందరికి అంటే ఇద్దరికి ముగ్గురికి వచ్చేది కదన్నా, అందరికి వచ్చేది ఇది. ఆయన డీజిల్ వెహికలే, డీజిల్ ఆయన ప్రసిద్ధిగా అంతే. సేమ్ అంత వెహికల్స్ అంతే కానీ, ఇప్పుడు డీజిల్ కానీ పెట్రోల్ కానీ సిఎన్జి కూడా అన్న. సిఎన్జి అడ్జస్ట్మెంట్ అయితుంది అన్న. ఇప్పుడు సిఎన్జి అన్న మీకు కూడా చెప్తా ఒకటి, అంటే మీకు తెలుసు కూడా, సిఎన్జి కూడా ఇప్పుడు దానికి ఉత్తనే అన్న. ఇప్పుడు మామూలుగా పోతున్నా అవుతున్నాం, ఇప్పుడు మైలేజ్ ఇస్తుందన్న, ఓకే నో ప్రాబ్లం. దానికి ప్రాబ్లం వచ్చినప్పుడు అమౌంట్ ఎంత అన్న? అది కూడా దానికి అవుతుంది, అంతే కదా ప్రాబ్లం వచ్చే కంపల్సరీ అవుతుంది. సిఎన్జి మైలేజ్ కోసం చూసుకుంటాం తప్పనిచ్చి, ఇప్పుడు ఇప్పుడు ప్రైజెస్ కి ఏదో జస్ట్ వర్కౌట్ అవుతుంది అంతే. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అవుతుంది అంతే, దాని గురించి మళ్ళీ ఎక్కువ పైసలు మిగులుతలే వాడు. నిన్న 8 గంటలు చేసిన 900 తీసుకోపోయినా, ఆ సిఎన్జి కొడిచింది, ఈఎంఐకి చేతించి కట్టుకోవాలా, ఇంట్లో తిండికి. అందుకే వెహికల్ తీసుకునే వాళ్ళు అయితే చాలా జాగ్రత్త తీసుకోండి, జాగ్రత్త. అంటే మన నేనైతే డైరెక్ట్ చెప్పేస్తాను, ఇప్పుడు ఉన్న సిచువేషన్ బట్టి వెహికల్ తీసుకొని బాధపడకండి. ఎందుకంటే వెహికల్ ఉండమంటే కాదు వీడియో చేస్తున్నావు చెప్పండి.
మీరు ఎంప్లాయీ బండ్లు ఉంటే తీసేయమని చెప్పండి ముందే. మేము ఏ బండ్లు కూడా మేము ఒక్కరోజు కాదు, మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మా సమస్య మీరు బండి ఆపకూడదు, మీ ఏది ఉంది సైడ్ లో వచ్చి మా సమస్య పరిష్కారం ఎవరు చేయాలి? ఎవరికి మాట్లాడరు, రండి. మేము అందరం మాట్లాడదాం. ఇప్పుడే చెప్పిండు.
సార్ మా మన మంది బాల్పల్లి అవతలకి రాష్ట్ర గవర్నమెంట్ అయినా ఈ పోలీసు వ్యవస్థను ఎంత ఇబ్బంది పెడుతున్నాయి. మనం ఐక్యతగా ఉండి నేను ఇవాళ ఈ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ఈ ఎయిర్పోర్ట్ ఈ హైదరాబాద్ మహానగరాన్ని నమ్ముకుని దగ్గర ఓలా ఊబర్ లో పనిచేస్తా ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్లే 600,000 మంది క్యాబ్ డ్రైవర్లు ఇప్పటి వరకు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీఓ రూల్ ప్రకారమే రిజిస్టర్ అయినటువంటి క్యాబ్లే 600,000. అట్లనే ఆటో కార్మికులు ఈ హైదరాబాద్ మహానగరంలో 700,000 మంది ఆటో కార్మికులు ఉన్నారు. ఇంతమంది ఉన్నారు ఇక్కడ. మేము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే మా తెలంగాణ రాష్ట్రం. మేము డ్రైవర్ కార్మికులం. మా రాష్ట్రం పట్ల మా డ్రైవర్ పట్ల ఈ యొక్క గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్రం సాధించుకొని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఈ 10 సంవత్సరాలుగా ఆయన చేసింది ఏంటిదంటే ఆయన కుటుంబానికి బలపరుచుకోవడం, కోట్ల వేల లక్షల కోట్ల రూపాయలు ఆయన కుంభకోణం చేసి తిన్నాడే కానీ ఏ రోజు కూడా మా డ్రైవర్ కార్మికులే, మా తెలంగాణ డ్రైవర్ కార్మికులే మన తెలంగాణ రాష్ట్రం రావడానికి కోసం నిత్యం నిరంకుశం ఆరాటపడి పోరాటం చేసినటువంటి డ్రైవర్ కార్మికులు వీళ్ళు. వీళ్ళకి ఏదైనా స్వయం ఉపాధి కల్పిద్దామని ఏ రోజు కూడా కలవకుండా చంద్రశేఖరరావు మా గురించి ఆలోచించినటువంటి దాఖలాలు లేవు. లేకపోగా మేము ఈ ఓలా ఊబర్ ర్యాపిడ్ కార్పొరేట్ రవాణా సంస్థల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నేరుగా ప్రగతి భవన్లోనే కల్వకుంట్ల తారక రామారావు 50% షేర్ ఉంటూ కార్పొరేట్ రవాణా సంస్థలైన ఓలా ఊబర్ ర్యాపిడ్ సంస్థల్ని
ప్రగతి భవన్ అనేటువంటి సీఎం ఆఫీసులను ఓపెన్ చేసినట్టే ఈ తెలంగాణ రాష్ట్ర డ్రైవర్ కార్మికుల నోరు ఎట్లా కొడుతున్నాడో ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఈ ప్రెస్ వేదికగా చెప్తా ఉన్నాను. ఇవాళ ఇదే ఓలా ఊబర్ కంపెనీలు తన కలవకుండా చంద్రశేఖరరావు గారు సీఎం క్యాంప్ ఆఫీసులు ఓపెన్ చేస్తారు. వీళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఐటీ సెక్టర్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీలలో వెండర్లు వీళ్ళే. ఒక్కొక్క సోనీ ట్రాన్స్పోర్ట్ అని వేల కార్లు వాళ్ళే, వేల బస్సులు వాళ్ళే, ప్రతి ఒక్కటి వాళ్ళే. మరి మేము ఈ వృత్తిని నమ్ముకున్న డ్రైవర్ కార్మికులం, ఈ తెలంగాణ రాష్ట్ర బిడ్డలం, స్వయం ఉపాధి కోసం ఈ వృత్తిని నమ్ముకుని బతకాలని మేము వస్తే మా నోర్లను ఈ విధంగా కార్పొరేట్ కంపెనీలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కొడుతూ ఉన్నాడు. వీళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు ఐటీ సెక్టర్లో ఉన్నటువంటి ఈ యొక్క వెండర్ తులలలో కొడుతూ ఉంటే మేము ఎక్కడికి పోవాలి, ఎలా బతకాలి? ఇందుకేనా బంగారు రాష్ట్ర బంగారు తెలంగాణ సాధించుకుందామన్నది? ఇందుకేనా మీ నువ్వు బంగారు తెలంగాణ సాధించుకుందామన్నావు? మా బంగారు మొత్తం బ్యాంకులలో కుదువులు ఉన్నాయి. మేము ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలలో లోన్ల రూపంలో తెచ్చుకుని ఈ లోన్లు కట్టలేక కరోనా పరిస్థితుల్లో కూడా ఎంతో ఇబ్బంది పడితే మొరపెట్టుకుంటే కూడా పట్టించుకోలేవు. అదేవిధంగా అసెంబ్లీ ముట్టడి చేస్తే ఆనాడు జైల్లో పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాం. ఇవాళ మళ్ళా ఓట్ల కోసం వస్తా ఉన్నావు. ఈ డ్రైవర్ కార్మికులు తీసుకున్నటువంటి కార్లు, ఆటోలు, ఈ యొక్క లారీలు, వీటన్నిటి మీద ఈఎంఐలు కట్టలే కానీ 180 మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతే వాళ్ళని పట్టించుకోలేవు. అదే కారు గుర్తు పెట్టుకొని మళ్ళీ ఈరోజు ఎలక్షన్లకు వస్తా ఉన్నావు అంటే నీకు ఏమాత్రమన్నా ఈ డ్రైవర్ కార్మికుల పక్షాన తెలంగాణ రాష్ట్ర డ్రైవర్ల పక్షాన విశ్వసనీయత, చిత్తశుద్ధి నీకు ఉందా అని అడుగుతున్నా కలవకుండా చంద్రశేఖరరావు గారు. ఇదేది పట్టనట్టు మీ కొడుకును దాంట్లో 50% షేర్ చేసింది, ఐటీ సెక్టర్ మంత్రిని చేస్తుంది, ఐటీ సెక్టర్లలో ఓలా ఊబర్లు ఇవి ఈ ఐటీ సెక్టర్లు అన్నింటిలో మీరే దోసుకుతుంటే మా పరిస్థితి ఏంటి? మాకు డ్రైవర్లకు ఎక్కడ గృహ సదుపాయం కల్పించలే? ఈఎస్ఐ హెల్త్ కార్డులు లేవు. లేకపోతే మాకు ఎయిర్పోర్ట్ అని, బస్ స్టాప్లు అని, రైల్వే స్టేషన్ అని, పార్కింగ్ లేవు. ఎక్కడ పోయినా ట్రాఫిక్ చలానాలు, ఫోటోలు కొట్టి వేలానికి వేలు చలానాలు. మరి ఇవన్నీ చేస్తూ కూడా నువ్వు ఇవాళ ఓట్ల కోసం వస్తున్నావు అంటే బిడ్డ నీకు ఒక్కటే జవాబు చెప్పదలుచుకున్నాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నువ్వు ఎలక్షన్కి వస్తున్నావు కదా, మా డ్రైవర్ కార్మికులు 180 మంది చచ్చిపోతే 30 మందిని కిరాయి రూపంలో వచ్చినటువంటి దుర్మార్గులు చంపేస్తే కూడా పట్టించుకోలేవు కదా. ఇవాళ ఈ డ్రైవర్ల సమక్షంలో శబ్దం చేస్తా ఉన్నా, నిన్ను బొంద పెట్టి హుసేన్ సాగర్ లోనో లేకపోతే అమ్మ నీకున్నటువంటి గోదావరిలోనో నువ్వు కట్టినటువంటి కాళేశ్వరంలోనో నీ పార్టీని నిన్ను బరాబర్ భూస్థాపితం చేస్తాం బిడ్డ. మా డ్రైవర్ సమాధానం చెప్తాం, నిన్ను ఓడగొట్టి నీ ఫామ్ హౌస్ పరిమితం చేస్తామని తెలియపరుస్తూ రాబోయేటటువంటి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతా ఉంది, వాళ్ళని ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం. అయ్యా మా డ్రైవర్ కార్మికులు ఆదుకునేటటువంటి పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీనే, మీరన్నా అధికారంలోకి రాగానే మాకున్న ఈ డిమాండ్లన్నీ కూడా నెరవేర్చమని పేరు పేరున చేతులు జోడించి పాదాభి నమస్కారం నా డ్రైవర్ల సమక్షం ద్వారా పాదాభి నమస్కారం చేస్తా ఉన్నా. దయచేసి మా ఓట్లని కాంగ్రెస్ పార్టీకి వేస్తాం, గప్పగుత్తుగా వేస్తాం. దాదాపు 24 అవర్స్ లో 10 నుంచి 12 వేల మంది మా డ్రైవర్ కార్మికులు నిత్యం ట్రాన్స్పోర్ట్ అవుతా ఉంటారు 24 గంటల్లో డే అండ్ నైట్. మరి ఈ మా డ్రైవర్ కార్మికులు ఎయిర్పోర్ట్ లో ప్రయాణం అవుతుంటే 250 రూపాయలు టోల్ గేట్ కట్టాలి. మేము తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది, మేము టోల్ గేట్లు కట్టు ఎవరో బతికించడానికి కోసం కాదు, మా రాష్ట్రం వస్తే మేము బతకాలని 250 రూపాయలు ఈ యొక్క ఎయిర్పోర్ట్ యాజమాన్యానికి మేము టోల్ గేట్ రూపంలో కడతా ఉన్నాం. మాకు ఎక్కడ ఫెసిలిటీస్ లేవు, ఎక్కడ చూసినా క్యాంటీన్లలో ఎలకలు పరిగెత్తా ఉన్నాయి, సరైన ఫుడ్ ఫెసిలిటీ లేదు, ఎక్కడ అన్నం కూడా సరిగ్గా దొరికే పరిస్థితి లేదు. ఎవరు చూసినా ఈ ఓలా ఊబర్ కార్పొరేట్ రవాణా సంస్థలు ఏం చేస్తా ఉన్నాయంటే ఇక్కడ నుంచి 400 రూపాయలు మాకు, 400 రూపాయలు హైదరాబాద్ మహానగరానికి 400 రూపాయలు ఇక్కడ నుంచి బుకింగ్కి ఇస్తే 400లో ఇవాళ ఉన్న డీజిల్ రేట్ ఏంది, పెట్రోల్ రేట్ ఏంది, గ్యాస్ రేట్ ఏంది, ఈ నిత్యావసర వస్తువులు రేట్లు ఏంది, మేము ఈ వీటి వల్ల ఈ 400లో హైదరాబాద్ మహానగరానికి తీసుకపోతే 100 రూపాయలు పైగా చేతుల నుంచి మేమే వేసుకుని డీజిల్ పట్టించుకున్న పరిస్థితి అంటే మేము నష్టానికి పని చేస్తే మేము ఇంకా ఆత్మహత్యలు చేసుకోక ఏ విధంగా, మా పిల్లలు ఏ విధంగా బతకాలి, మా ఇంటి అద్దెలు ఏ విధంగా కట్టాలి, మా పిల్లల ఫీజులు ఏ విధంగా కట్టాలి, ఇంత దారుణానికి ఒడిగడతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు?
ఎయిర్పోర్ట్ యాజమాన్యం కూడా పట్టించుకోక పొద్దున్నే నా తమ్ముడు నా డ్రైవర్ కుటుంబ ఇక్కడ అయినటువంటి వ్యక్తి మీద దాడి చేశారు. ఎట్లా దాడి చేశారంటే పుట్టలు ఇప్పుడు సర్టిఫి ఇతన్ని దాడి చేశారు. ఇప్పుడు ఎక్కడ గుర్తుంది చూడండి, ఈ దాడి చూడు, ఇక్కడ చూడు, వెనక కొట్టే అతన్ని ఇబ్బంది పెట్టారు. ఇక్కడికి నేను వస్తే నన్ను కుటౌట్ నన్ను అరెస్ట్ చేశారు. అంటే ఇంత దారుణాలు కొడు పెడతా ఉన్నారు. ఈ గవర్నమెంట్ దాడి ఒప్పకన, ఈ పోలీసు జులుము ఒప్పకన మేము ఎట్లా బతకాలా మహాప్రభు? మీరే చెప్పండి అని వేడుకుంటూ పేరు పేరున పాద నమస్కారం చేస్తూ మా డ్రైవర్ను కాపాడండి, మా డ్రైవర్ కోసం మాకు సొంత యాప్ విధానం ఇవ్వండి, మాకు ఎస్ఐ హెల్త్ కార్డులు కల్పించండి, గృహ సదుపాయం ఇవ్వమని చెప్పి రాబోయే గవర్నమెంట్ ఏదైనా కానీ మాకు ఆ అవకాశం కల్పించమని చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై డ్రైవర్. అన్న ఎయిర్పోర్టే కదా, బయట గురించి కూడా మాట్లాడాను అన్న, పేరు బయట గురించి కూడా డబ్బులు తక్కువ వస్తున్నాయి, బుకింగ్ రావట్లేదు. బైక్ అతను కార్ తీసిన అతను బైక్ 1500 రూపాయలు సంపాదిస్తున్నాడు. బయట పెట్టారు అన్న, అందరూ నిలబడకండి అన్న, అందరు నిలబడకండి, కూర్చోండి అన్న. ఉబర్ మాత్రం మాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు, పోలీస్ ఎవరు లిఫ్ట్ చేయలేదు. మేము ఇలా చేయాలనుకుంటున్నాం అంటే మీ ఇష్టం, ఏమన్నా చేసుకోమని చెప్పాడు. ఏమన్నా చేసుకో, మాది ఇలాగే ఉంటుందని చెప్పాడు ఊబర్ ఎంప్లాయ్. ఓలా మాకు స్పందించి కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఓకే, అతలా వాళ్ళు ఎంత ఇస్తే మేము అలా ఇస్తామని చెప్పాడు. అయినా సరే మాకు కొద్ది ఇంకా ఆవేదన వాళ్ళు సరిగా పట్టించుకోవడం వల్లన మేము అక్కడికి వచ్చి ధర్నాకు ఇంకా ప్రిపేర్ అవుతున్నాం వల్లనే జిఎంఆర్ వాళ్ళు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా పైన అటాక్ చేయించారు. సబ్జెక్ట్ తెలియకుండా వచ్చి అటాక్ చేసిండు మా పైన ఎస్ఐ సుమన్, శంషాబాద్ ఎస్ఐ సుమన్ వచ్చి డైరెక్ట్ అటాక్ చేసిండు నా పైన. పోతే ఇప్పటికి బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు డైరెక్ట్. ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో వాళ్ళు సరిగా పట్టించుకోవడం లేదా అంటారు. ఎందుకు పట్టించుకోవాలి సార్? వాళ్ళు కరెక్ట్ ఉంటే మా ధర్నా ఎందుకు చేసాం? లోపల బుకింగ్ క్యాన్సిల్ అయితే 4-5 అవర్స్ అయినా మళ్ళీ బుకింగ్ రాదు, చాలా సమస్యలు ఉన్నాయి దీనిపైన. కంప్లీట్ గా నవీన్, కంప్లీట్ గా మనకి ఇస్తున్న పేర్ల గురించి డీటెయిల్డ్ గా చెప్పు. 5-6 years ఎయిర్పోర్ట్ నమ్ముకొని సిటీలో నమ్ముకొని మేము ఒక డ్యూటీ చేస్తున్నాం. ప్రజెంట్లీ ఓలా ఊబర్ రేటు పెంచామని మేము అడిగితే వాళ్ళు వచ్చేసి ఎవరికి ఏం చెప్పుకుంటారు చెప్పుకోమని వాళ్ళకి మాకు స్పందించలేదు యాక్చువల్గా. అయితే మేము ఇక్కడ వచ్చేసి ధర్నా చేస్తే జిఎంఆర్ పోలీసు వాళ్ళని పిలిపించి మా పైన అటాక్ చేయించి ఎందుకు అటాక్ చేస్తున్నానే రీజన్ అడిగే లోపలే మమ్మల్ని కొట్టేస్తున్నారు. అందువలన మేము ఒకటే దయచేసి ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే ఓలా ఊబర్ కొద్దిగా స్పందించి మా ఫేర్ మాకు ఇవ్వండి. టోల్స్ అలాగే ప్రతిదీ భయంకరమైన రేటుని దాన్ని కఠినంగా ఖండిస్తున్నాం మేము కూడా, చాలా తక్కువ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి గచ్చిబౌలి పోలితే 300-350 వస్తుంది మాకు, అందులో ఏమి మిగుతుంది? డీజిలే వెళ్ళిపోతుంది, 100 రూపీస్ టోల్ పోతుంది, అందులో మాకు ఏమి మిగుతుంది? 150 రూపీస్. ఇక్కడ 5-6 అవర్స్ నుండి వెయిట్ చేస్తున్నాం, లోపలికి వెళ్తే లోపల బుకింగ్ క్యాన్సిల్ అయిపోతుంది. దీనిపైన అన్నిటికీ కఠినంగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంత మించి ఏం లేదు. ప్రెస్ క్లబ్ రండి, ప్రెస్ మీట్లు పెడతాను. ఏమేమి మాట్లాడాలి? ఆడ మాట్లాడదు, ఆడ మాట్లాడదు. ఇది కాదు, ఇది మాట్లాడదు. రాష్ట్ర మొత్తంలో ఉండేది కదా కర్ణాటక, అయ్యే బండ్ల విషయం కదా. డ్రైవర్ ఫీల్డ్ లో ఉన్నా నేను. ఈ ఊబర్ ఓలా ఇచ్చే మనకు సరిపోతలేదు. ఇంకోటి ఏంటంటే మా బతుక అనేది ఒక డ్రైవర్ లాగా ఒక ఇంత బాధగా అనిపిస్తుంది అంటే చెప్పుకోవడానికి సిగ్గు చేయడం అనిపిస్తుంది.
చెప్పుకుంటున్నా. ఇట్లాంటి డ్రైవర్ మాకు ఎందుకు కట్టేసారన్నా, వాడే వింటే చెప్పుకుంటున్నా. అట్లాంటి పరిస్థితి ఇంకా వేరేలకు రావద్దని దయచేసి కోరుకుంటున్నా. మాకు ఒకటి వచ్చినప్పుడు కనీసం కమిషన్ తగ్గి, కమిషన్ తక్కువ చేయాలి. కమిషన్ 30% తీసుకుంటారు, 30% ఎక్కువ తీసుకుంటారు. మళ్ళా టోల్ పోతుంది మీకేని, మళ్ళా ట్యాక్స్ కూడా తీసుకొస్తున్నాం. అయింది ఇప్పుడు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ కాడికి అయితే పోతున్నాం. ఇక్కడ ముంగట ఇన్నోవా బండింది, ఆయన మన యూనియన్ లీడర్ అనమాట. కృష్ణ వెహికల్ ఇదో ఈ వెహికల్స్ అన్ని పోతున్నాయి, ఇంకా వస్తున్నాయి వెనకాల. ఇగో సోమాజి కూడా ప్రెస్ క్లబ్ కడితే వెళ్తున్నా. ముంగట యూనియన్ లీడర్ కార్ అయితే పోతుంది, కృష్ణ కార్ అయితే ఇది ఇంకా ఇవన్నీ దాని ముంగట మూడు కార్లు, ఈ కారు మా కారు ఇంకా వెనకాల కూడా వస్తున్నాయి. కార్లు అయితే వస్తున్నాయి, మొత్తం అంతా కలిసి అయితే వెళ్తున్నాం. మొత్తం ప్రతి ఒక్కరు కారు తీసుకోవడం వల్ల మళ్ళీ పార్కింగ్ కానీ ట్రాఫిక్ ఇష్యూ అవుతుంది అనేసి మేము నలుగురు మొత్తం అదే విధంగా అందరూ నలుగురు 5 మందికి వస్తున్నారు అన్నమాట. చూద్దాం ఈరోజు ఫైనల్గా ఏమి రిజర్వ్ అంటే ఈరోజే కాదు అనుకుంటాం, మేబీ తొందరలో కావచ్చు కదా. అతి త్వరలో, అతి త్వరలో డ్రైవర్ అన్న బ్రతికు మారబోతుంది. కానీ బ్రో చెప్తున్నాను చాలా మందికి, దయచేసి మీరు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చుకోండి కానీ రిటర్న్ తీసుకోకండి. ఇంకోటి మీకు పైసలు ఎక్కిస్తలేడు. ఒక బల్లాపూర్ సైడ్, శంషాబాద్ సైడ్, శంషాబాద్ నుంచి ఆడ ఆరంగాడు అటు పోతే బుకింగ్ అయితే వస్తాయి. మీరు ఊరికే టైం వేస్ట్ అప్పటి నుంచి ఏముండదు, పైసలు వేస్ట్. మనం ఫస్ట్ ఎయిర్పోర్ట్ రిటర్న్ పికప్ తీసుకోవడం బంద్ చేసేయాలా. డ్రాప్ అంటావా, డ్రాప్ ఉద్దుకుని దారుణంగా పైసలు ఇస్తాను, అందరూ తెలిసిన విషయమే. ఓకే
మాకు స్వయం ఉపాధి కల్పిస్తున్నాయా? 40% 30% కమిషన్ మా దగ్గర 5% ట్యాక్స్ ఇక్కడ కలిపి 10% 40% మా దగ్గర కట్ చేస్తే 140 రూపాయలు ఆయన ఇస్తే క్యాబ్ ఉన్నా ఆటో ఉన్నా మేము మా డీజిల్ ఏంటి, మా పెట్రోల్ ఏంటి, మా గ్యాస్ రేట్ ఏంటి, మా వెహికల్ మెయింటెనెన్స్ ఏంటి? ఈ విధంగా మేము ఫైనాన్స్ రూపంలో తెచ్చుకున్న ఆటోలైనా క్యాబ్లైనా ఇతరత్ర వాహనాలైనా మేము ఈ యొక్క రాష్ట్ర రవాణా సంస్థలో భాగస్థులమై కార్మిక సంస్థలో భాగస్థులమై మేము ఈ యొక్క మేము ఈ వాహనాలు లోన్ల రూపంలో తెచ్చుకుంటే కరోనా కష్టకాలంలో కూడా ఇబ్బంది పడుతూ మేము ఎన్నో విధాలా జీవనోద్యోగాన్ని చెప్పి జీవనాన్ని నిలుపుకుంటూ వచ్చాం. మరి ఇవాళ ఆయన ఇవాళ కూడా ఏం సాయం చేయకపోగా ఆయన ఏం చేస్తా ఉన్నాడు? మా అందరినీ కూడా మా నోళ్ళ మన్ను కొట్టి మేము ఎక్కడైనా ధర్మాలు చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం. ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అక్కడ నుంచి మేము హైదరాబాద్ మహానగరంలో శంషాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ లో బుకింగ్ తీసుకుని ఇక్కడ రావాలంటే 400 రూపాయలు ఇస్తే డీజిల్ పెట్రోల్ గ్యాస్ రేట్లు ఏమున్నాయి మేము ఎంత బతకాలి? మా ఈఎంఐ కట్టుకునేది ఎట్లా? ఇవే ఈ ఫైనాన్స్ కంపెనీ వేదింపులు తాళలేక ఈ తెలంగాణ రాష్ట్రంలో 180 మంది డ్రైవర్ కుటుంబీకులు చనిపోతే ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఎక్కడ పట్టించుకోలేదు. దానికాను కార్మిక చట్టాలు తెలంగాణ వ్యక్తి కార్మిక మంత్రి ఇచ్చారు, రవాణా చట్టాలు తెలంగాణ మంత్రి మా వ్యక్తికి రవాణా మంత్రి ఇచ్చారు. కానీ వీళ్ళు మొత్తం ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఈ టీఆర్ఎస్ పార్టీ సభ్యులే ఐటీ సెక్టార్ ఓలా ఉబర్ ఏటు చేతి మొత్తం వాళ్ళే ఉంటే ఈ రాష్ట్ర బిడ్డలమైనా మమ్మల్ని ఏం చేయమంటారు? ఈ 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం నడపడ్డ 10 సంవత్సరాల్లో మా బతుకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంటే కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతకంటే పాలిష బతుకులు నేను బతకలే. ఇలాంటి పాలిష బతుకులు ఈ కాలంలో చంద్రశేఖర రావు ప్రభుత్వం బతుకుతా ఉన్నాం. మరి దీన్ని బట్టి మేము అందరం కూడా డ్రైవర్లు ఆలోచించాం. ఆదిలాబాద్ నుంచి మహబూబ్నగర్ వరకు ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో మండల హెడ్ క్వార్టర్లలో గ్రామాలలో ఊళ్ళలో మా డ్రైవర్ కుటుంబీకులందరం ఆలోచించాం. అయ్యా అన్నాడు తెలంగాణ రాష్ట్రం కావాలంటే మా తెలంగాణ రాష్ట్ర బిడ్డల్ని మా పాపం చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు అన్నారు తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే మరి 10 సంవత్సరాలలో ఈ యొక్క దొంగ కలకుండా చంద్రశేఖరరావు ఓటేసి ముఖ్యమంత్రి చేసుకుంటే మా నోరులో మనగొట్టింది కదా. మరి ఈసారి మా డ్రైవర్ కుటుంబీకులందరం మాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయినాం. అయ్యా ఈ యొక్క 10 సంవత్సరాల్లో మేము చాలా ఇబ్బంది పడిపోయాం. ఈ ఓలా ఉబర్ కార్పొరేట్ రవాణా సంస్థలు వద్దు, మాకు గవర్నమెంట్ ఒక సొంత యాప్ విధానము లేకపోతే మీటర్ విధానము ఏమని చెప్పి కోరిక చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క డ్రైవర్ కుటుంబ సభ్యుడికి ఈఎస్ఐ హెల్త్ కార్డు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు ఇవ్వమని చెప్పాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క డ్రైవర్ కుటుంబీకుడికి గృహ సదుపాయం కల్పించమని అడిగాం. వాళ్ళు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ మీకు అందరికీ కూడా రాజు గురుకాలం లాంటి ఆలోచన కల్పించాము కదా, ఈసారి కూడా అధికారంలో రాగానే కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా డ్రైవర్ కుటుంబీకులందరికీ కూడా ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయల మాకు ప్రమాదశాత్తు జరగాలి, ప్రమాదం జరిగితే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వమని చెప్పారు కదా, అది కూడా చేస్తాము పరిశీలిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మా డ్రైవర్ కుటుంబీకులందరికీ ప్రైవేట్ డ్రైవర్ ఎంతో మంది అభిషేక్ పనిచేస్తా ఉన్నాం బయట ఊళ్ళో లేకపోతే టెంపరీ డ్యూటీలుగా మాకు ఇబ్బంది పడుతున్నాం, పింఛన్ సదుపాయం కల్పించమని చెప్పాడు చూస్తామని మాట్లాడారు. అది ఆ పింఛన్ సదుపాయం చూస్తామని అన్నారు. అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్లలో మండల హెడ్ క్వార్టర్లలో ఎయిర్పోర్ట్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర పార్కింగ్ సదుపాయం దగ్గర ఇబ్బంది పడతాము, రోడ్డు ఎప్పుడైనా పోలీసు వాళ్ళు చలానాలు వేస్తా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నామని చెప్తే తప్పకుండా పార్కింగ్ సదుపాయం అయితే డ్రైవర్లు కల్పిస్తామని చెప్పి చెప్పడం హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క డ్రైవర్ కుటుంబీకుడు పోలీసు కార్లు తీసేస్తామని గతంలో కూడా భయపెట్టేటువంటి పరిస్థితి. ఆ పోలీసు కార్లు వాపసు తీసుకొని ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ బిడ్డలకు లోన్ రూపంలో సబ్సిడీ రూపంలో బ్యాటరీ కార్లు మంజూరు చేస్తాం రాబోయే రోజుల్లో అని చెప్పి కూడా వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ని జిఎస్టీ విధానం దగ్గర తీసుకు
కావాలని చెప్పాడు. ఎందుకంటే ఈ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంటూ మా నిధులు కుదిమండేసింది. అందుకనే మీరు కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచుకోండి, మా సంపూర్ణ మద్దతు ఉండదని చెప్పి చెప్పి మీరు వచ్చిన తర్వాత ఏమైనా చేయలేమక్కడే జీఎస్టీ విధానంలో తీసుకొస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 10 సంవత్సరాలలో కలవకుండ చంద్రశేఖర రావు ఈ దొంగ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ దొంగతోడు ఆంధ్రలో ఉన్న ముఖ్యమంత్రి మరి ఈ నిధులు వచ్చి 10 సంవత్సరాలు ఉమ్మడిగా కలిసి ఉండాలని చెప్పి ఆనాడు ఆ రాష్ట్రం విడిపోయేటప్పుడు ఇచ్చినటువంటి జీవోలు బేకారం చేసి తెలంగాణ ఎక్కువ 200 కిలోమీటర్ రూపాయలు నింపుతామా మాకు బార్టర్ ట్యాక్స్ కలిపి వేల బార్టర్ ట్యాక్స్ రూపంలో మా నిధులు గుదుమేస్తున్నారు కనుక ఈ తెలంగాణ ఆంధ్ర బార్టర్ ట్యాక్స్ ఎంత 10 సంవత్సరాలు వెసులుబాటు కలిపి ఉంటుందని చెప్పి అడగడం జరిగింది. తప్పకుండా చేస్తాం. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ముందు కలిసి కూడా బాటి ట్యాక్స్ ఎత్తేసే విధంగా మీకు ట్రావెల్ కార్మికులకైనా మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున అధికారంలోకి వస్తానని చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఎయిర్పోర్ట్ లో డ్రైవర్ దాడి చేస్తే పోతే అరెస్ట్ చేసింది అందుకే ప్రెస్ కూడా ఇంత లేట్ అయిందా అది ఫైనల్ గా అయితే అది మీటింగ్ అయితే అయిపోయింది. ఏదో వీడియో తీసుకున్నారు ఏమైతాదేమో కానీ చూడాలా బాగుపడుతుందా లేదా ఇంకా దారుణం అయిపోతుందా తెలియదు. మీటింగ్ సారాంశం ఏందమ్మా అది ఒకటి అనుకుంటే ఇంకొక వేలు వాడేసారు అనమాట దాన్ని ఈడ కూడా స్వార్థాన్ని అంటే డైవర్ ఈడ కూడా వాడేసారు ఇడ్లీ ఉప్మా చేశారు బాగా క్లియర్ అర్థమైతే మీ వీడియో చూసిన అర్థమవుతా కొంచెం మేము ఏదో ఒక చెట్టు నాటినన్నాగా పండ్లే కూడా దింగిపోయాడు. ఇప్పుడు ఎట్లుందంటే ఒకడొచ్చి ఒక మొక్క నాటిండు సింపుల్ చెప్తా ఆ మొక్క పెరిగి పెద్ద అయ్యి పండ్లు కాసినాయి ఆ పండు ఎవడో వచ్చి పిక్ అయ్యిండు అదే జరిగింది రాజపడ పిక్ అయ్యిండు రాజపడ పిక్ అయ్యిండు అనమాట అది ఇప్పుడు జరిగింది. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.